ఈసారి కొద్దిగా తగ్గింది, ఈసారి చాలా తగ్గింది. 100 ఎకరాలు ఉండింది, ఇప్పుడు 50 కూడా లేదు. ఎందుకు అంటే బాగు పన్నారు కదా, లాస్ట్ ఇయర్ బాగు పన్నారు. ఎందుకో రైతులందరూ కూడా కొంచెం ఎండాకాలము కొంచెం ముందు ఇయర్ కంటే నెక్స్ట్ మన ఇయర్ లో చాలా దెబ్బతిన్నారు. అందులోనే ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే, ఈ ఏరియాలో ముందు సంజీవ్ పల్లి 90 ఎకరాలు ఉన్నది, అయితే ఇప్పుడు 40 ఎకరాలే ఉంది అని నీకు కూడా తెలిసింది విషయం. అయితే నువ్వు కూడా ఇది యూట్యూబ్ లో పెట్టేసి లైక్ కొట్టేస్తావు. ఎందుకంటే ఇంకొంచెం రైతులు ఏం చేస్తారంటే, అబ్బా ఆ ఏరియాలో కూడా తక్కువ ఉంటే టమాటా అమ్ముతుంది, ఎందుకంటే 90 ఎకరాలు ఉన్నది 40 ఎకరాలే ఉంది కదా. మన ఆనంద్ అగ్రికల్చర్ మనకు కొంచెం ధైర్యం ఇచ్చినాడు అని చెప్పి మీ ఛానల్ చూస్తే ప్రతిసారి లైక్ కొడతా నేను. కరెక్ట్ కొందరు యూట్యూబ్ లో చెప్తా అంటదా, వాళ్ళే అక్కడ వాళ్ళకి కూడా తెలిసిపోయింది నేను చెప్పే సోదీనే ఆల్రెడీ నీకు వాళ్ళు చూసి కాబట్టి నువ్వు అడ్వాన్స్ గా మళ్ళీ నేను సోది కొట్టే సోది కొట్టినారని అంటారో అవన్నీ వద్దు వద్దన్నా. స్పాట్ అది ఈ రేటు ఈ రేటు ప్రస్తుతానికి జరిగింది. కాలు పెరుగుతాయి అన్నం తింటాము మా వాళ్ళు అంటారు. లేడీస్ ఏం చెప్తారంటే, ఆ వాళ్ళ దగ్గర సోది కానీ ఆ సోది లేకుండా చెప్తాడు ఆయన, ఆ ఛానల్ పెట్టేసి బిర్యానీ తెలిసిపోతుంది. సంజీవ్ పల్లి కదా, నమస్తే రైతులందరికీ. ప్రస్తుతానికి సంజీవ్ పల్లి, సంజీవ్ పల్లి వచ్చేసి టమాటా ఫేమస్, భారీగా సేద్యం చేస్తారు. లాస్ట్ ఇయర్ సీజన్ లో పెద్ద పెద్ద అమౌంట్ లో తీసినారు మా రైతులంతా. తోటలో ఉన్నాము. ఇది మన ప్లాంటేషన్ డేట్ నా మే 4 దాదాపు 35 రోజుల వయసు పంటకే, 2 పూర్ల వరకు అడిగేసింది. 2 పూర్లు కడతాను కడతాను ఇప్పుడు. గ్రోత్ బ్రహ్మాండంగా వచ్చింది. డబుల్ మొక్క పెట్టడం వల్ల కాయలు అయితే సైజులు తగ్గుతాయి, దానికి ఏదైనా గట్టిగా మొదలు వదులుకోవాలి. ఎక్కువ వెళ్ళాల. ఈ పూత డ్రాపింగ్ ఏం లేవు కదా, లేదు చూడు పూత డ్రాపింగ్ ఇప్పుడు ఉండాయి చూడు. పిండి స్టార్ట్ అయింది, ఇంకా అక్కడ ఇంకా బాగా స్టార్ట్ అయింది పిండి. అక్కడ ఎక్కువ ఉంది, అక్కడ ఎక్కువ ఉంది. బాగుంది తోటనా. ఇప్పుడు సంజీవపల్లి ఏరియాలో దాదాపు 8 ఎకరాలు ప్లాంటేషన్ జరిగింటుంది. 30 ఎకరాలు ఎలా లెక్క వేయకుండా సేద్యం చేస్తారా మీరు? లెక్క వేయమంటే మాకు ఖర్చు పెట్టలేము కదా. ఏమట్లా ఇంక ఇంత అయిపోయి ఇంత అయిపోయి అంటే ఇంకా ఎట్లా ఉంటుంది, ఇంకా ఇంత అయిపోయి అంటే ఇంకా అనలేము. మళ్ళా రైతు పెట్టలేడు అట్లానే, రాసి అయితే పెడతా ఉన్నాము. టోటల్ అమౌంట్ అయితే లెక్క వేయరు? టోటల్ అమౌంట్ ఇప్పుడే లెక్క వేసేది లేదు. పూత డ్రాపింగ్ లేదు, పూత డ్రాపింగ్ ఏం లేదు. ఇదేమి ఎండుతాను, ఇదే మామూలు పిండి పెట్టేసింది. ఓకే, నేపథ్యంగా ఇది రావాలి. అది పిండి పిండి ఇప్పుడు స్టార్ట్ అయింది. వైరస్లు అయితే ఇబ్బంది ఏం పెట్టారు? వైరస్ ఇంకా కాస్ట్ స్ప్రే 4 రోజులకు, ఏమి డ్రాపింగ్స్ లేదు. ఏం లేదు, బాగుంది. తక్కువ ఉంది కదా మనకి సంజీవపల్లి ఏరియా. ఈసారి కొంచెం తక్కువే, ముందు పోయిన సంవత్సరం కంటే ఎత్తుకుంటే ఈసారి తక్కువే. అదే మామూలు మంచి రేట్లు కాయలు భారీగా వస్తుంటాయి సంజీవపల్లి కాయలు, అప్పుడు ఈసారి తగ్గేట్టు ఉన్నాయి. ఇప్పుడు నాటే కాలు ఏమైనా స్టార్ట్ అయినా మన ఏరియా? ఇప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈయన 30 రోజుల వయసు ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు తక్కువే, తక్కువే, ఖచ్చితంగా తక్కువే. ఇప్పుడు నాటే వాళ్ళు కూడా తక్కువే. మళ్ళీ మాట్లాడితే సంజీవపల్లి ఏరియా మాత్రం, సంజీవపల్లి ఏరియా ఈ పక్కన సుట్టుకేరం కూడా అంతే. ఎందుకు తక్కువ నాడుతున్నారు? ఖర్చు ఎక్కువ, ఖర్చు మామూలే, ఖర్చు ఎక్కువ. ప్లస్ ఏమవుతుందేమో, ఎక్కువ నాడుతున్నారు ఎక్కువ నాడుతున్నారు అనే ఉద్దేశం ఒకటి, ఖర్చు ఎక్కువ, దాన్ని చూసుకొని పెట్టాలని. సంజీవపల్లి ఏరియా అంటే సేద్యాలు భారీగా చేస్తారని చెప్పి టాక్ ఉంది, మీరు ఖర్చు భయపడతారు అట్లా. మీ ఏరియా తోటలు చూద్దామని అదే పనిగా వస్తుంది ఈరోజు, భారీగా పెట్టింటారని. కానీ అనుకున్నంత తోటలు లేవు. సింగిల్ మొక్క పెట్టిన చోట మాక్సిమం చనిపోతున్నాయి కదా, అదే అదే సమస్య. దానితోనే సచ్చి చనిపోతాయి, ప్లస్ పంట తక్కువ అయిపోతుంది, కాయ పడదు అనే ఉద్దేశము. ఇప్పుడు ఇంకా పెట్టేది కాదంటే సింగిల్ మొక్క వేసుకునే కానీ బాధలే, ఇంకా బాధలే. అప్పుడు మనం పెట్టింది క్లైమేట్ కూల్ అయితే ఇంత కంటిన్యూ వాన పడుతుందని అనుకోనంటే మేము పెట్టేవాళ్ళం. డిసెంబర్ లో ముందు పెట్టి సింగల మొక్క బ్రహ్మాండంగా కాయ పడింది. 2.5 ఎకరాకి 350-400 బాక్స్లు అయినాయి. ఇప్పుడు కంటిన్యూ వాన పడుతుందని తెలియదు కదా, అందుకని నాటడము. ఇది నా పరిస్థితి. సంజీవపల్లి ఏరియా భారీగా నాటుతాండ్రి, కానీ ఈసారి చాలా మంది నాటలేదు, ప్లాంటేషన్ తక్కువ జరిగింది. మహా అయితే ఈ స్టేజ్ పండ్లు 20 ఎకరాలు అంతే, అందుకు మించి ఏం లేవు. మహా అయితే పగిర్ల కాడ నుంచి లెక్కేసుకుంటే 30 ఎకరాలు భారీగా చేస్తే 70 ఎకరాల వరకు చేస్తాను. ఈసారి భయపడినారు, భయం లేదు. వర్షం ఒకటి, క్లైమేట్ కొంతమంది నాటలేకపోయినారు, ప్లస్ 1 మంత్ నుంచి వర్షం కంటిన్యూ
దున్నేదానికి అవకాశం లేదు, మల్చింగ్ వేసుకునేదానికి ఛాన్స్ ఇలా. ఇప్పుడు వర్షం పడడం వల్ల అది గ్రోత్ తగ్గిందని చెప్పేసి ఆయన అంటాడు. నీళ్ళు నిలిచిండే, అది కాక దీ లోపల బాగుంది ఇక్కడ గ్రోత్. వాటర్ నిలిచిపోవడం వల్ల అట్లా అయిపోయిందా? ఈ సైడ్ కరెక్ట్ ఉంది, లోపల గ్రోత్ బాగుంది. ఇదైతే రోడ్డు పాయింట్ బాగుంది. మీది పచ్చిమిర్చినా? పచ్చిమిర్చి. ప్రగతి? ప్రగతి. పగిరాడు దసరి ఇదే మన ఊరి దగ్గరే నర్సిల్లా. ఎంత పడినా మనం ఏంది లెక్కేస్తాం, ఇది కొంచెమే కదా మనం. కాల ఎకరా ఉంటుందా? కాల ఎకరాకు 2000 ముక్క యావరేజ్, 2000 ముక్క రూపాయి ఎంత మొక్క? రూపాయి పడిందనా? అంత ఖరీదా ప్రగతి? ప్రగతి వేసే తక్కువ వేస్తారు కదా, బాగొస్తుంది కాయ, బాగొస్తుంది. బాగా పెట్టుకుని అన్నేరుగా వస్తుంది. ఇది ఎప్పుడు ఇదే మొత్తంలో పెడతారు, పెద్ద మొత్తంలో చేస్తారు? లేదు ఎక్కువ చేస్తాను నేను, ఎండాకాలం ఎక్కువ పెడతా. ఓకే, ఎండాకాలం పెడితేనే ఇది పెట్టుబడులు తీసుకోవచ్చు. అప్పుడైతే ఇది ఎకరా వేస్తా అంటే, ఇప్పుడు ఏదో కొద్దిగా వేసుకున్నాము అంతే. ఎంత వస్తుంది ఎకరా ఖర్చు ప్రగతి? కానీ ఇది తక్కువే ఖర్చు, ఏమీ తక్కువే. మళ్ళీ ఓడిపోయేటప్పుడు కూలోళ్ళు ఒక మూట బిక్తారు, కూలోళ్ళు ఒక మూట 50 కేజీలు బిక్తారు. అది ఒత్తుగా ఉంటే, ఒత్తుగానే ఒత్తుగా ఉంటాయిలే, కాయలు కాస్తుంది బాగా. 40 కేజీలు బిక్తారు వాళ్ళకి, 4 మూల 1200 వస్తుంది. 40 కేజీలు బిక్తే 30 రూపాయలు పోతే 1200 వస్తే వాళ్ళకు కూలీలు ఇంకా పోతుంది. కూలి బాడిగా అన్ని పోతే ఈ పెద్ద గిట్టుబాటు కాదు, బాటు కాదు. మినిమం 40 రూపాయలు అన్న పోతే ఖర్చు. మార్కెటింగ్ అంతా ఇదేనా ప్రగతి? ప్రగతి మార్కెటింగ్ ఎక్కడైనా లోకల్ అంతా, లోకల్ మార్కెటింగ్, లోకల్ మెయిన్. అయితే కదిరికే పోదాం. కదిరి మార్కెట్ ఉంది, మా సంతల మార్కెట్ కదిరి మార్కెట్ ఉంది. మార్కెట్ డైలీ మార్కెట్, కమిషన్లు అన్నీ ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇది మూట వేస్తే ఆటోకి 50 రూపాయలు ఇచ్చేయాలి. వీటి నుంచే సంజీవపల్లి నుంచి కదిరికి 20 కిలోమీటర్లకి 50 రూపాయలు ఇచ్చేయాలి. ఇది ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులు పడుతుంది? ఇది కూడా 35 రోజులు అయింది అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి వయసు మనకు ఫస్ట్ కటింగ్ 35 రోజులు, ఇదే 35 రోజులకి ఇది కూడా వచ్చేస్తుంది ఫస్ట్ కటింగ్ పడిపోతుంది ఖచ్చితంగా. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు పచ్చిమిర్చి? మేము పచ్చిమిర్చి 3 సంవత్సరాల నుంచి చేస్తాం. 1 ఎకరా మీరు పెట్టినప్పుడు పచ్చిమిర్చి ఎంత దిగుబడి వచ్చి ఉంటుంది హైయెస్ట్? అంటే ఈ మిరప ఎక్కువ అన్ని రాయము ఏందిలేని కేర్లెస్. టమోటా అయితే ఇది ఉంటుంది కదా, దీనికి పెద్ద ఎంత ఎకర వేసినా కానీ 50-60 వేలే కదా పెట్టుబడి, 50 వేలు అంతే కదా. ఇప్పుడు ఈ కాలేకరాకు గట్టి కటింగ్ కొడితే ఎన్ని మూటలు అవుతాయి? 50 కేలు 60 కేలు మంచి కటింగ్ అంతే తలా మొదలు పోస్తే. ఇది కాలేకరా? ఈ కాలేకరానా? మంచి కటింగ్, మంచి కటింగ్ అంటే తక్కువ ఉన్నా కానీ ఒక కటింగ్ కొంచెం 300 కేజీలు బీకొచ్చు. ఒక కటింగ్ 300 కేజీలు? ఎన్ని కేజీలు మూటలు? 50 కేజీలు మూటలు. సో ఒక 6 మూటలు ఖచ్చితంగా. ఒక 6 మంది కూలీలు ఈ మునాలు 50 కేజీలు బీక్తాంటే, ఒక మునం వచ్చే ఒక మునం బీకేస్తే, ఒక మునం ఒక లైన్ బీకేస్తే, ఒక లైన్ బీకేస్తే 50 కేజీలు వస్తాయి. ఇది ఇంకా జంపు కదా, జంపు లైన్. తక్కువైనా కానీ 300 కేజీలు కోత, 300 కేజీలు బీక్కోవచ్చు. మనం చేస్తే ప్రగతి మాత్రమే ప్రతి సంవత్సరం. అది అయితే రైతు కొంచెం, ఎందుకంటే రేటు 20 రూపాయలు పైన అనుకో మనం అమ్ముకోవచ్చు. మళ్ళీ అంటే పండుగ చేసేసి ఎండుమిరకాయ చేసుకోవచ్చు. అది గిట్టుతుంది. మళ్ళా 20 రూపాయలు అంటే కూలి బాను, మార్కెట్ బాను, కమిషన్ బాను గిట్టదు. ఇప్పుడు పచ్చిమిర్చికి వయసు అయిపోయిన తర్వాత ఎండుమిర్చికి మారిపోతుంది, మళ్ళీ దాని వెనకాల పచ్చికాయలు వస్తాయి కదా, మళ్ళీ వస్తాయి. రేట్ వస్తే పచ్చివి అమ్ముకోవచ్చు, మళ్ళీ ఎండుగానే అమ్ముకోవచ్చు, ఎండుగానే అమ్ముకోవచ్చు. ఒకవేళ కాల ఎకరాకు అట్లా ఎన్నిసార్లు చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎండుమిర్చి? నువ్వు దీన్ని బాగా నువ్వు మనము ఇప్పుడు దీన్ని కటింగ్ అయిపోతానే మళ్ళీ దానికి మళ్ళీ మనం ఎరువు వదులుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి బాగా. దీనికి కూడా స్ప్రేయింగ్లు బాగా పడతాయి. స్ప్రేయింగ్లు చేసుకొని బాగా నీట్గా పెట్టుకున్నామంటే మినిమం తక్కువన్నా కానీ 6 నెలలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా 6 నెలలు సొమ్ములకైతే గ్యారంటీ. సొమ్ముకి ఏం భయం ఏం లేదు. ఎండుమిర్చిలో పెట్టుబడి చేసుకోవచ్చు. దీంట్లో గడ్డి మందు అట్లాంటివి కొట్టకూడదు, గడ్డి మందు లేదు. ఖచ్చితంగా పురుగు మందు బాగా వాడాల. దీనికి కంటిన్యూ వెంటనే 3 సార్లు కొట్టిన దీన్ని. అయినా కానీ చూడు బొక్కలు ఎక్కువ దీన్ని అయితే ఎక్కువ మందులు ఎక్కువ వాడాల్సిందే. ఏం బొక్కల కారణం? పురుగు ఖచ్చితంగా. సైడ్ లో గడ్డి ఉన్నా కానీ గడ్డికి వచ్చేస్తాయి, గడ్డి నుంచి మళ్ళా చెట్లకి పోతానే ఉంటాయి. కాబట్టి కంటిన్యూగా 4 రోజులకో స్ప్రేయింగ్, 4 రోజులకో స్ప్రేయింగ్, దీనికి 3 స్ప్రేయింగ్లు వెంటనే కొట్టినాము. ఇప్పుడు దీనికి 7 స్ప్రేయింగ్లు కొట్టినాము. 7 5 35 రోజులు 5 రోజులు లెక్కన. ఓకే, ఒక రోజు 35 రోజులు అయితే 7 స్ప్రేయింగ్లు అయింది. అంటే మినిమం 5 రోజులకు స్ప్రేయింగ్ పట్టి. ఎండుమిర్చి కర్రీ ఎంత చేస్తుంది మామూలుగా అమ్ముకుంటే లాస్ట్ కేజీ? అప్పుడు ముందు నేను పెట్టినప్పుడు 150 రూపాయలు తమ్మింది. 150 రూపాయలు
ఇప్పుడు 250 రూపాయలు. 250 రూపాయలు పోతే గిడుతుంది బాగా, గిడుతుంది నీకు 200 పైన గిడుతుంది. ఎండు మిర్చి మార్కెటింగ్ అంతా ఎక్కడ అమ్ముకోవచ్చు మనం? ఎండుమిర్చి ఇక్కడలో కదిరిలో కూడా అమ్మేచ్చది. అమ్మేచ్చా? అమ్మేచ్చు. దానికి మార్కెట్ ఉంది? మార్కెట్ ఉన్నాయి ఉన్నాయి. హోల్సేల్ వేసుకోవచ్చు. చెనక్కాయ